గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. యాజ్ యూజువల్ వీకెండ్లో విజయవాడ వర్క్షాప్ అత్యద్భుతంగా ముగిసింది. ఎప్పట్లాగానే ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అందరూ కూడా చక్కగా మా మీటింగ్కి మనం ఆహ్వానించిందే తడవుగా ఎప్పుడు వస్తూ ఉంటారు, ఎక్కడ పెట్టినా కూడా. సో విజయవాడ వర్క్షాప్ కూడా అత్యద్భుతంగా జరిగింది. అండ్ ఇక్కడ విజువల్స్ కొంచెం డిలేడ్గా డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా విజయవాడ మబ్బు మొత్తం నుంచి కోలుకోలే మా టీమ్. సో చాలా చక్కటి స్పందన, రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఇన్ఫ్యాక్ట్ చాలా వీక్గా ఉన్న సమయంలో మార్కెట్స్లో ఇంత మంచి పార్టిసిపేషన్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ మేము ఊహించని సంఘటన. చాలా చక్కటి రెస్పాన్స్ కనిపించింది. ఆఫ్ కోర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ క్వరీస్తో, సందేహాలతో అక్కడికి రావడం, మన అనలిస్ట్ వాటిని సాధ్యమైనంత వరకు నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఇక్కడ ఒక ఆయన, ఒక పెద్ద ఆయన వచ్చారు ఒంగోలు నుంచి. ఆయన పేరు నేను మర్చిపోయాను. సో ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నారు, ఇమేజ్లో. సో ఆయన ప్రతిరోజు మన ప్రోగ్రాం చూసి ఏం చెప్తున్నామో రాసుకుంటారట. సో ఆయనకి, ఆయన చేతిరాత నాకు అర్థం కాలేదు, కానీ ఆయన చదివి కూడా కొన్ని వినిపించారు మనకి. సో అంటే ప్రతిరోజు మనం చెప్పే విషయాల్ని రాసుకొని, యూట్యూబ్లో ఉంటాయి వీడియోస్, కానీ ఆయన అంతటా ఆయన పేపర్ మీద స్వయంగా తృప్తిగా రాసుకుంటేనే ఆయనకు తృప్తి అట. అలా రాసుకొని వాటిని ప్రతిరోజు చూసుకుంటూ ఉంటామండి అన్న ఆయన అభిమానానికి ఏం చెప్పాలో మాటలు రాలేదు. సో అది ఆయన చేతి రాత కాదు, ఆయన గుండె చప్పుడు అందులో కనపడింది. ఆ గుండె చప్పుడులో TV5 ఉంది, మా ఎనలిస్ట్ అందరం ఉన్నాం. సో మీ గుండెల్లో అంత చక్కటి చోటు మాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఇది ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఇంతటి అభిమానాన్ని సంపాదించడం. బహుశా మరే టెలివిజన్ ఛానల్ టీమ్కి దొరకనటువంటి ప్లేస్ మాకు TV5 ప్రేక్షకులు ఇచ్చారు మీ హృదయాల్లో. సో అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. సో ఇక అదే వర్క్షాప్ సంబంధించి చాలా ఫీడ్బ్యాక్, మళ్ళీ మెయిల్స్ కూడా వచ్చాయి. జయంతి బెంగళూరు నుంచి ఒక మెయిల్ పంపించారు. సో వర్క్షాప్ చాలా బాగా జరిగింది, అనలిస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా F&O గురించి శేషు చాలా చక్కగా వివరించారు. కానీ సమయం చాలా తక్కువగా ఉండడంతో ఈ మాకు ఆ సమాచారం సరిపోలేదు. ఇంకా మరింత ఫుల్ డే వర్క్షాప్ అని F&O కండక్ట్ చేయగలరా అని అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ F&O గురించి ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ కాల్స్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు. ప్రయత్నం చేద్దాం ఫుల్ డే వర్క్షాప్ అన్న F&O నిర్వహించేందుకు. బహుశా హైదరాబాద్లో అటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. అలాగే వీలైతే క్లాసెస్ కూడా కండక్ట్ చేయండి మాకు రెగ్యులర్గా అని అడుగుతున్నారు. చూద్దామండి, శేషు గారు, రాజేంద్ర గారు వీళ్ళ టైమింగ్స్ అవైలబిలిటీని బట్టి వీ కెన్ ఈవెన్ ప్లాన్ సమ్ క్లాసెస్ మేబీ ఒక 3 days కంటిన్యూస్గా F&Oకి సంబంధించిన క్లాసెస్ నిర్వహిస్తే కూడా కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది. విల్ డెఫినెట్లీ డూ అవర్ బెస్ట్ టు మీట్ యువర్ నీడ్స్. తర్వాత ఇంకా వచ్చాయి 1-2 మళ్ళీ చదువుదాం మనం. మార్కెట్స్ స్థూలంగా ఏ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఈ మండే మార్నింగ్ అనేది గమనిస్తే H&Qs పాజిటివ్గా ఉన్నాయి. అండ్ లాస్ట్ వీక్ ఎండ్లో డౌజన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం మనం గమనించాం. సో ఇప్పుడు STX నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. 50 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ మనం ఫ్రైడే రోజు లోవర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ సుమారుగా ఒక 100 పాయింట్లు రికవర్ కావడం, బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఒక 400 పాయింట్లు రికవర్ కావడం చూసాం. సో మార్కెట్ యాక్షన్ మళ్ళీ స్ట్రెంగ్త్ పుంజుకుంది కొంత వీక్నెస్ తర్వాత. సో బట్ మిడ్ క్యాప్స్ మాత్రం చాలా చాలా అండర్ పెర్ఫార్మెన్స్ అనేది మార్కెట్స్ని విడనాటం లేదు. సో HDFC ట్విన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇండెక్స్ని కూడా, ఇండెక్స్లో కూడా అన్ని పార్టిసిపేషన్ లేదు, అన్ని కంపెనీల పార్టిసిపేషన్. HDFC ట్విన్స్ కనుక లేకపోతే ఇట్స్ నెగిటివ్ అగైన్. సో అవే మార్కెట్ని నిలబెడుతున్నవి. ఈవెన్ రిలయన్స్లో కూడా కొంత వీక్నెస్ గమనిస్తున్నాం మనం లాస్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్స్లో. సో రేంజ్ కూడా నిఫ్టీకి సంబంధించి 11,750, 12,100 ఏదైతే మనం అంతకుముందు హై చూసామో, సో ఈ పాయింట్స్ మధ్యకి మారింది. సో ఈ 350 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది కొంతకాలం పాటు. అండ్ బడ్జెట్ సమీపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి బడ్జెట్ రిలేటెడ్ మూవ్స్ కూడా మార్కెట్స్లో ఉంటాయి. అలాగే మాన్సూన్ కొంత ప్రోగ్రెస్ మనం గమనిస్తున్నాం, మాన్సూన్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. అండ్ ఇక కార్పొరేట్ ఎర్నింగ్స్ మనకు జూలైలో వస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన అంచనాలు కూడా ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి RBI మరొక కొత్త సర్క్యులర్ని విడుదల చేసింది. సో ఆ సర్క్యులర్ ఎఫెక్ట్ కూడా మార్కెట్స్లో ఎస్పెషల్లీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ మీద ఉంటుంది. సో అండ్ ఇవాళ మింట్లో ఒక రిపోర్ట్ వచ్చింది, మింట్ న్యూస్ పేపర్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను ఈసారి బడ్జెట్లో పెంచే అవకాశం ఉంది అని, అలాగే కార్పొరేట్స్కి ఎటువంటి రిలీఫ్ ఉండకపోవచ్చు, నో కార్పొరేట్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ లార్జ్ ఫార్మ్స్ అనేది కూడా ఇవాళ పేపర్లో వచ్చిన ప్రధానమైన అంశం. సో ఇవన్నీ బడ్జెట్కి సంబంధించిన ఊహాగానాలు, వీటి ప్రభావం డెఫినెట్లీ మార్కెట్స్ మీద ఉంటుంది. ఒకవేళ నిజంగానే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని కనుక పెంచితే మార్కెట్స్ మే టేక్ ఇట్ యాజ్ ఏ నెగిటివ్ స్టెప్. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్లో తొలగించారు, ఇప్పుడు మరింత దాన్ని పెంచితే కూడా మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ మనం గమనిస్తూ కేర్ఫుల్గా ఉండాలి. మిడ్ క్యాప్ పార్టిసిపేషన్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఓన్లీ వాల్యూ బైస్ మాత్రం మనం పిక్ చేసుకోవాలి. వర్క్షాప్లో మనం కొన్ని రికమెండేషన్స్ ఇచ్చాం, సో ఆ రికమెండేషన్స్ని బట్టి మీకు నచ్చిన సెక్టర్స్, మీకు నచ్చిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు. ఒకసారిగా ఇన్వెస్ట్ చేయమని ఎప్పుడు మనం చెప్పం కాబట్టి మేబీ ఇన్ ట్రాన్చెస్, ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఆఫ్ దోస్ రికమెండేషన్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో వర్క్షాప్ చాలా చక్కగా జరిగింది, విజయవాడ వర్క్షాప్. అవునండి, మేబీ అందరూ మళ్ళీ నెక్స్ట్ వర్క్షాప్ ఎప్పుడు అని అడగటం కూడా గమనించాం. కరెక్ట్. సో మీరు ఎటువంటి రెస్పాన్స్ గమనించారు? డెఫినెట్లీ అండి, ఈసారి కొత్తగా వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారండి. అంటే మనం ఫస్ట్లో అడిగిన క్వశ్చన్కి ఆల్మోస్ట్ 50 to 60% మంది ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దట్ షోస్ కొత్తగా ఈ స్టాక్ మార్కెట్ పరంగా అవగాహన అనేది పెంచుకుని అండ్ ఇంట్రెస్ట్ కలుగుతుంది చాలా మందిలో అని చెప్పి మనకు తెలిసి వస్తుంది. అంటే అది డెఫినెట్లీ అక్రాస్ ద కంట్రీయే జరుగుతుందండి. సో ఇటువంటి ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అసెట్స్ అని మనం అందులో కూడా చెప్పడం జరిగింది కాన్ఫరెన్స్లో. సో యాజ్ ఎ న్యూ అసెట్ క్లాస్ అందరూ కూడా మనం స్టాక్ మార్కెట్లో కూడా కొద్దిగా డబ్బులు పెట్టాలి అనే అవగాహన కలుగుతుంది. కానీ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ద కంట్రీ అండి. గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఎలాగో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గుతాయని అంటున్నారు. సో ఇటువంటి కొత్త కొత్త ఫేసెస్ అండ్ అందులో యంగ్స్టర్స్ కూడా చాలామంది వచ్చారు. దట్స్ అనదర్ వన్ న్యూ థింగ్. సో ఇవన్నీ కూడా న్యూ ఎంట్రన్స్ అండ్ యంగ్స్టర్స్ వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి. కరెక్ట్, ఇట్ వాజ్ ఎ బ్రాడర్ మేక్స్. మాకు తెలుసు కదా మార్కెట్స్, వీళ్ళు చెప్పేది ఏంటి అన్న భావన ఎంత మాత్రం లేదు. లేదు డెఫినెట్లీ యూనో ఎవ్రీ టైం మనం ఇప్పుడు పదే పదే రిపీట్ పీపుల్ కూడా వచ్చినప్పుడు అరే లాస్ట్ టైం చెప్పిందే చెప్తారు కదా అంతకంటేనే అని కాకుండా డెఫినెట్లీ మనకి లెర్నింగ్ ఈజ్ ఎటర్నల్, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి దొరుకుతుంది అనే అవగాహన అండ్ అనే భావం అందరిలో ఉందండి. దట్స్ ఎ గ్రేట్ సైన్. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వాళ్లే కాదు ప్రేక్షకులు కూడా, ఈవెన్ మనం కూడా ఎంతో చదువుతాం. అందరూ ప్యానలిస్ట్ ఎవ్రీ డే యూనో ఈ స్పెండ్ అవర్స్ టుగెదర్ ఆన్ రీడింగ్ అండ్ ట్రయింగ్ టు నో న్యూ థింగ్స్. సో ఇవన్నీ చాలా పాజిటివ్ సైన్స్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ టైం మనం కండక్ట్ చేసినప్పుడు యూ ఆల్సో ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎనీబడి హూ ఈజ్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మార్కెట్స్ అండి. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దే షుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో టెక్నికల్లీ మార్కెట్స్ పరిస్థితి ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది మనకు F&O గురించి అడగటం జరిగింది ఈ వర్క్షాప్లో. సో అందరికీ ఆప్షన్స్ ట్రేడింగ్ పట్ల, ఫ్యూచర్స్ ట్రేడింగ్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండడం గమనిస్తున్నాం. కరెక్ట్. సో యాక్చువల్లీ మనకి నిఫ్టీ పరంగా ఇప్పుడు చూస్తే కనుక మనం ఎప్పుడు చెప్తున్నాం అండి, 20-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్నంత వరకు దెర్ ఈస్ నో ఇష్యూ అనేది. సో 11,780, సో దాని కింద క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ 11,614 దాకా రావచ్చు ఇన్ కేస్ 780 కింద క్లోజ్ అవుతాయి. బట్ అగైన్ మనం ఫ్రైడే రోజు ఒక రివర్సల్ బాల్ రావటం చూసాం. సో ఈ బార్ ప్రకారం ఏంటి అంటే కనుక 12,000 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఈ స్టేజ్లో కనిపిస్తుంది. అంటే ఇంకో 130-150 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. అండ్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక 11,790 నుంచి 780 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,750 అండ్ 12,250 రేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. సో యాజ్ ఆన్ వెన్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఆ రేంజ్లో బై చేసే ప్రయత్నం చేయాలి విత్ అబౌట్ 50-100 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ F&O అండ్ ఆప్షన్స్ విషయానికి వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద కాల్స్ మనం ఇచ్చేవన్నీ ప్రాబ్లీ క్లయింట్స్ అందరూ F&Oలో కూడా అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మనం ఇచ్చే సెల్ కాల్స్ కానీ బై కాల్స్ కానీ 80% ఆఫ్ ద స్టాక్స్ F&Oలో ట్రేడెడ్ స్టాక్స్. ఫ్యూచర్స్ ఈజ్ వెరీ ఈజీ టు ట్రేడ్ అండి. ప్రాబ్లీ మనకి క్యాష్ ప్రైస్ మనం ఇస్తున్నాం. సో ఆ క్యాష్ ప్రైజ్ మనం ఇచ్చినప్పుడు ఫ్యూచర్స్లో ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి స్టాప్ లాసెస్ అవి కూడా డెఫినెట్లీ వాళ్ళకి వన్ క్యాన్ గెట్ దట్ ప్రైజెస్. బట్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఏమవుతుంది అంటే కనుక ఇట్స్ నాట్ బిహేవింగ్ విత్ ద మార్కెట్. సో ఆప్షన్స్ ఆర్ టోటలీ కంట్రోల్డ్ అన్న భావన ఉంది నాకైతే ఎస్పెషలీ. ఎందుకంటే ప్రాబ్లీ మనం చూస్తున్నాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ 100-150 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా నిఫ్టీలో 10 పాయింట్స్ కూడా అప్ ఓపెన్ అవుట్లే కాల్ ఆప్షన్స్ అనేవి. సో ఇలాంటి కంట్రోల్ అనేది ఆప్షన్స్లో ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక మన రీడింగ్ అండ్ ట్రేడ్ కరెక్టే ఉంటుంది కానీ మనం వీ కాంట్ మేక్ బిగ్ మనీ. సో డెఫినెట్లీ విల్ ట్రై టు గివ్ సమ్ కాల్స్ అండి ఆప్షన్స్లో కూడా, బట్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఫ్యూచర్స్ విషయానికి వస్తే కనుక మనం ఇచ్చే కాల్స్ ఎస్పెషలీ సెల్ కాల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ అవుట్. సో ఎవరికైతే రిస్క్ అపిటైట్ ఉందో డెఫినెట్లీ వాళ్ళ ఫ్యూచర్స్లో కూడా దే కెన్ ట్రేడ్. ఇంకా వస్తూనే ఉన్నాయి ఫీడ్బ్యాక్ అబౌట్ ది వర్క్ షాప్స్ అండ్ హైదరాబాద్లో ఎప్పుడు కండక్ట్ చేస్తారంటూ లింగంనేని వెంకటేశ్వరరావు అడుగుతున్నారు. డెఫినెట్లీ కండక్ట్ చేద్దామండి బడ్జెట్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఈ వర్క్ షాప్స్ దే ఆర్ నాట్ జస్ట్ వర్క్ షాప్స్, ఇవి ఒక ఆత్మీయ సమావేశాలు లాంటివి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాంటివి. సో టీవీ 5 ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాంటివి కాబట్టి డెఫినెట్లీ హైదరాబాద్లో ప్లాన్ చేద్దాం. మేబీ జూలై 5 బడ్జెట్ తర్వాత ఒక మంచి డేట్ టైం చూసుకొని విల్ ప్లాన్ ది హైదరాబాద్ వర్క్ షాప్. ఇంకా మరిన్ని మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం కాసేపు ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కాలర్స్ మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి భాస్కర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి భాస్కర్ సార్. ఇది అపోలో టైర్స్, వేదాంత, ఎస్బిఐ ఈ రేట్లో తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్కి? సో మూడు స్టాక్స్ ఎలా ఉంటాయి? Yeah, not bad. And kani Apollo Tires, most of the tires pack last 1 to 2 years nunchi kuda it's been actually on a downward slide. And antaga mano Chinese imports arakatlekopotunayi, anta duties penchina gani. I think so Apollo Tires kante Vedanta again metal story, and metals I don't think you should touch. నా ఉద్దేశంలో యూ షుడ్ గో ఫర్ డైరెక్ట్ ఆటోమొబైల్ స్టాక్స్ అండి. కొద్దిగా లాస్ట్ 6 months నుంచి వీక్ ఉన్నాయి. మేబీ ఇన్ ద నెక్స్ట్ 3 months డైరెక్ట్ ఆటోమొబైల్ స్టాక్స్ వుడ్ బి బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్సిషన్ BS6 కూడా అవుతుంది April 2020కి. సో నెక్స్ట్ 3 to 6 months లోపల యాక్చువల్ ఆటోమొబైల్ స్టాక్సే ఐ థింక్ విల్ గెట్ దెమ్ స్లైట్లీ చీప్. టూ వీలర్ స్టాక్స్ కరెక్ట్, TVS మోటార్స్ కానివ్వండి, హీరో మోటర్ కార్ప్, బజాజ్ ఆటో మంచి రియాక్షన్ జరిగింది అన్నిట్లో కూడా. సో ఇవన్నీ స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బై ఓవర్ ద నెక్స్ట్ 3-6 years. ఇవి పక్కన పెట్టి అపోలో టైర్స్ అండ్ వేదాంత ఇటువంటివి యూ షుడ్ గో అండ్ బై డైరెక్ట్లీ ద టూ వీలర్ అండ్ ప్యాసింజర్ కార్ స్టాక్స్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. హలో సార్, ఇది దీపక్ నైట్రైట్ 500 తీసుకున్నాం సార్ 330లో. ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా? 330 తీసుకున్నాం సార్ దీపక్ నైట్రైట్. దీపక్ నైట్రైట్ దేనికోసం, షార్ట్ టర్మ్ కోసం కొన్నారా లాంగ్ టర్మ్? క్రూడ్ బేస్డ్ క్రూడ్ ప్రైసెస్ ఇవాళ కొంచెం పెరిగాయి కాబట్టి మేబీ 1 or 2 days. మీరు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నప్పుడు ఇవాళ పెరిగినా తగ్గినా మీకేంటి దాంతో సంబంధం? లాస్ట్ వీక్ తీసుకున్నా. లాస్ట్ వీక్ కరెక్ట్ అండి. మీరు లాంగ్ టర్మ్ అంటే ఎంత, 3 months, 1 month? 1 year సార్. 1 year, ఓకే. సో క్రూడ్కి ఏమైనా లింక్ ఉంటుందా అనే డౌట్ సార్. డెఫినెట్లీ కొంత ఉంటుందండి. క్రూడ్ డెరివేటివ్స్ కూడా వీళ్ళు యాజ్ రా మెటీరియల్స్ వాడతారు. బట్ దేర్ ఆర్ సమ్ న్యూస్ అబౌట్ సమ్ ఫినాల్ ఇలాంటివి ఈ మధ్య ప్రైసెస్ బాగా తగ్గాయి కాబట్టి దీపక్ నైట్రేట్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అని అంటున్నారు. నో, అవన్నీ కూడా వచ్చాయి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. దే కీప్ చేంజింగ్ బికాస్ దే ఆర్ కమోడిటీ కెమికల్స్, ఫినాల్, అసిటోన్ ఇవన్నీ కూడా. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పీక్అవుట్ అయినా అక్కడి నుంచి పడ్డాయి. బట్ లాస్ట్ క్వార్టర్ వాజ్ వెరీ గుడ్ ఫర్ దీపక్ నైట్రేట్. సో అవన్నీ కూడా పక్కన పెట్టండి. దీస్ ఆర్ మేజర్. They'll try to price it and reprice the raw material and also the end product. So just you should not be overly analyzing such sectors and the crude prices directly untunda. That doesn't matter. You have to give it at least 2 years. Ki 1 year antunaru, you should see it for 2 years. Majjamajala commodity chemicals, except highly speciality chemicals, very high level intellectual property ఉన్నవి తప్పించి కమోడిటీ కెమికల్స్ ఫ్లక్చుయేషన్ అనేది ఎవ్రీ వీక్ జరుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రూడ్ ప్రైజెస్. సో డోంట్ బాదర్ అబౌట్ ఇట్, హోల్డ్ ద స్టాక్. ఇన్ఫాక్ట్ దీపక్ నైట్రైట్ మనం విజయవాడ వర్క్షాప్లో ఇచ్చిన రికమెండేషన్స్లో ఒకటి. బోత్ బాలా గారు నేను ఇద్దరం రికమెండ్ చేశాం. సో హోల్డ్ ఇట్ అండి. తర్వాత చెన్నై నుంచి మురళీధర్. హలో, అడగండి మురళీధర్. నమస్కారం అండి వసంత్ గారు, అందరికి ధన్యవాదాలు. ఆర్థిక జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు టీవీ 5 ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మీరు చెన్నై కూడా కన్సిడర్ చేయండి సార్, చెన్నైలో వర్క్ షాప్ నిర్వహించేటట్టు. తప్పకుండా ధన్యవాదాలు చేస్తే. అవును అవును అడుగుతున్నారండి, ఎక్కువ మంది చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు చెన్నైలో. మీరు కొంచెం మొబైలైజ్ చేయండి, 100 మందిని మీరు కనుక మొబైలైజ్ చేయగలిగితే వస్తాం. చెప్పండి మా సైడ్ ఏం చేయాలో చెప్పండి, మీకు చేస్తాం. షూర్ సార్, మీ నెంబర్ మెయిల్ ద్వారా పంపించండి మనకి, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అలాగే విజయవాడ నుంచి రవి మెయిల్ పంపించారు, వర్క్షాప్ మిస్ అయ్యారట, రికమెండేషన్స్ యూ కెన్ గెట్ యువర్ రికమెండేషన్స్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ ట్రేడ్ వర్క్షాప్, ఐ మీన్ వెబ్సైట్ అండి, వెబ్సైట్ నుంచి మీరు రికమెండేషన్స్ తీసుకోవచ్చు. తర్వాత జేసీ హౌసింగ్ ఉన్నాయి ఆయన దగ్గర 392లో, అలాగే ముంజల్ షోవా 224లో ఉన్నాయి, ఏం చేయాలి రెండు? యా, హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకుందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక, సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది ఇప్పుడు. సో 230 నుంచి 280 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్ ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది జిఎస్సి హౌసింగ్, ఎందుకంటే 274 దాటితేనే మళ్ళీ ఫ్రెష్ లెగ్ ఆఫ్ బయింగ్ వస్తుంది. మేబీ ఆ టైంలో అరౌండ్ 330-340 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అదర్వైజ్ ఉన్న స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయండి. 230-240 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు ఇన్ కేస్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎస్పిఆర్ అన్న పేరుతో పంపించారు ఆయన, 40 shares బయోకాన్ 600 రూపీస్లో ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఐ థింక్ పోస్ట్ బోనస్ యూ కెన్ యావరేజ్ అండి, స్టాక్ మీకు 2 year వ్యూ ఉంటే డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చు. బట్ కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్న స్టాక్ ఈ స్టేజ్లో బయోకాన్. సో కరెంట్లీ 528 ఉంది, మీరు 600లో కొన్నారు. నా ఉద్దేశంలో ఈ స్టాక్కి మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 475 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 50 rupees 10% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనిలో బోనస్ ఇష్యూ ఉంది, సో పోస్ట్ బోనస్ మీకు డిప్స్లో యాడ్ చేయమని చెప్తాను. మౌనిక 3 సంవత్సరాల వ్యూతో ఇన్వెస్ట్ చేస్తారట, టాటా మోటార్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్, ఈ రెండు కరెంట్ లెవెల్స్లో తీసుకోవచ్చా? యా డెఫినెట్లీ అండి, టాటా మోటార్స్ ప్రాబ్లీ 3 years వ్యూ అంటే ఎక్సలెంట్ బై అవుతుంది ఈ స్టేజ్లో, ఎందుకంటే స్టాక్ మీకు లాస్ట్ 4 yearsలో ఆల్మోస్ట్ 530 నుంచి 125 దాకా కరెక్ట్ అయింది. బట్ ఓన్లీ థింగ్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి, బిట్వీన్ 170 and 130 అనేది నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్, టాటా గ్లోబల్ బెవరేజ్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లోనే ఆల్మోస్ట్ 190 నుంచి 250 దాకా పెరగటం చూసాం. సో ఇలా 60 rupees అప్ మూవ్ వచ్చింది వితిన్ 2-4 weeks, కాబట్టి మేబీ అది రిట్రేస్ అయితే అరౌండ్ 230 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 230 దగ్గర ఐ థింక్ యూ కెన్ బై ఫర్ 3 years. ఫణిరాజు సన్ ఫార్మా కాల్ 410 కాల్ తీసుకున్నారు, 10 రూపాయల ప్రీమియంలో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఓవరాల్ స్టాక్ అయితే వీక్గా ఉందండి, బట్ ఈ స్టాక్ యాజ్ లాంగ్ యాజ్ ఇది 380 పైన ఉన్నంతకాలం ప్రాబ్లీ ఇది మళ్ళీ 410-420 వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో 417 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అండి. ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక మీ కాల్ ఆప్షన్ 410 ఏదైతే ఉందో అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. శ్రీకాంత్ అడుగుతున్నారు, పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్స్ సెల్ చేశారట 1260లో, ఏం చేయొచ్చు పొజిషన్? ఐ థింక్ ప్రాబ్లీ 1241 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి స్టాక్కి. ఆల్రెడీ స్టాక్ మనం 4 daysలో చూస్తే కనుక 1304 నుంచి 1250 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, 1282 అబోవ్ క్లోజింగ్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ 1240 కట్ అయింది అంటే కనుక 1224 దాకా రావచ్చు. సో ఎనీవేర్ బిట్వీన్ 1240-1224లో మీ షార్ట్ పొజిషన్ అనేది కవర్ చేసుకోవాలి. శివ్ కౌశిక్ యూటీఐ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్లో లాస్ట్ 3 yearsగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు 95 ఎన్ఏవి ఉంది, గతంలో 138 వరకు వెళ్ళింది ఎన్ఏవి, కంటిన్యూ చేయొచ్చా ఇందులో, లేదంటే ఏదైనా బ్యాంకింగ్ ఫండ్కి షిఫ్ట్ కావచ్చా? యాక్చువల్లీ ఇప్పుడు షిఫ్ట్ అవ్వడం అనేది అంత మంచిది కాదండి. సో 138 వెళ్ళి, ఎందుకంటే థీమాటిక్ ఫండ్స్లో యూ హ్యావ్ టు బి యాక్టివ్ ఇన్ మేనేజింగ్ అండి. ప్యూర్ ప్లే వనిలా ఫండ్స్లో అయితే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, బట్ ఇది ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ అంటే ఇట్స్ అ వెరీ హైలీ స్పెషలైజ్డ్ థీమాటిక్ ఫండ్ అండ్ సెక్టోరల్ ఫండ్, కాబట్టి నా ఉద్దేశంలో ఇందులోంచి ఇప్పుడు డబ్బులు తీసి బ్యాంకింగ్ ఫండ్లో పెట్టద్దు. అడిషనల్ ఏమైనా డబ్బులు ఉంటే కొద్దిగా బ్యాంకింగ్ ఫండ్లో ఎస్ఐపి మోడ్లో పెట్టండి, కానీ ప్రస్తుతం మాత్రం ఐ థింక్ యూ షుడ్ స్టే అరౌండ్ విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్. యోగేంద్రనాథ్ ప్రొద్దుటూరు నుంచి, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నవనీత్ ఎడ్యుకేషన్, రైట్స్, ఇవన్నీ కొనొచ్చా? లిస్ట్ బాగానే ఉంది, లాంగ్ టర్మ్ కోసం మేబీ యూ కెన్ ట్రై సమ్ ఆఫ్ దెమ్. ఏదైనా ఇందులో బ్యాడ్ కౌంటర్ కానీ బ్యాడ్ స్టాక్ అనిపిస్తుంది? నో, ఐ థింక్ ఇట్స్ డీసెంట్లీ డైవర్సిఫైడ్ ఇదండి. మ్యాక్మిలన్ అండ్ రైట్స్ మాత్రం కొంచెం అంటే రీసెంట్ టైమ్స్లో చాలా షార్ప్గా పెరిగిందండి, కాబట్టి వెయిట్ ఫర్ ఏ కరెక్షన్. ఎంతైనా కానీ లాస్ట్ 3 to 3 monthsలోనే బాగా షార్ప్గా పెరిగింది. సో వెయిట్ ఫర్ ఏ కరెక్షన్. ఎట్లాగో మనకి బడ్జెట్ కూడా ఉంది, అంటే నెక్స్ట్ మంత్ July 5th కి. దాని తర్వాత ఐ థింక్ డిప్స్లో యూ షుడ్ బై రైట్స్ అండి. రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ ఈజ్ ఓకే, బైట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. నాగరాజన్ కూడా చెన్నై నుంచి పంపిస్తున్నారు, వర్క్షాప్ కండక్ట్ చేయండి. తప్పకుండా కండక్ట్ చేయడానికి అభ్యంతరం లేదు, కాకపోతే ఇవి కొద్దిగా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న అంశాలు కాబట్టి మినిమం మనకు ఒక అటెండెన్స్ అనేది ఇప్పుడు విజయవాడలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువ వచ్చారు, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఓకే. సో అట్లీస్ట్ ఒక 150 మెంబర్స్ కనుక అటెండ్ కాగలిగితే దెన్ వీ కెన్ ట్రై టు కండక్ట్ వర్క్షాప్స్ ఎనీవేర్. చెన్నై ఉంది, ఎక్కడైనా కండక్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.